फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी गीता एला उन्नारु मीरु बागुन्नारा नेनैते बागुन्नानंडि मीरु एला उन्नदि कमेंट सेक्शन लो तप्पकुंडा शेर चेयंडि ई मध्यकालन एक्कड चूसिना ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుందన్నమాట అదే కాఫీ అండ్ లెమన్ ఇది ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకుందామని నేను కూడా కొన్ని రోజులు ట్రై చేశాను ఈ వీడియో చాలా మంది అయితే ట్రై చేశారు సో నేను ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేశాను ఇదైతే చాలా మంది ట్రై చేసి వాళ్ళ రిజల్ట్ కూడా షేర్ చేశారు ఇప్పుడు నేను కొన్ని రోజులు అనేది ఇది ట్రై చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా మీ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కాని థైస్ దగ్గర పేరుకుపోయిన కొవ్వు కాని మీ శరీరంలో ఎక్కడ కొవ్వు అనేది పేరుకుపోయినా అది ఫాస్ట్ గా కరిగించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు ఎక్కువగా పెట్టే కామెంట్స్ ఏంటంటే మేము మొత్తం కూడా సన్నగున్నాం అక్క ఓన్లీ మాకు థైస్ దగ్గర ఫ్యాట్ ఉంది లేదనుకుంటే స్టమక్ దగ్గర ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు అనేది ఉంది సో ఆ కొవ్వుని కరిగించుకోవడానికి స్లిమ్ గా అవ్వడానికి ఏదైనా చిన్న చిన్న టిప్స్ చెప్పొచ్చు కదా అంటున్నారు నేను ఈ రెమెడీని అందుకు షేర్ చేస్తున్నాను ఇదైతే చాలా చాలా స్ట్రాంగెస్ట్ రెమెడీ అన్నమాట సో మీరు ఎవరైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు నో ప్రాబ్లం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది లెమన్స్ అన్నమాట ఇక్కడ నేను 4 లెమన్స్ అయితే తీసుకున్నాను మీరు ట్రై చేయాలనుకుంటే ఒక్క లెమన్ తో కూడా ట్రై చేయొచ్చు బట్ ఈ డ్రింక్ ని నేనైతే స్టోర్ చేసుకుందాం అన్నట్లుగా 4 అయితే లెమన్స్ తీసుకున్నాను ఇప్పుడు లెమన్స్ ని మనం కట్ చేసుకోవాలి లెమన్ గురించి మనందరికీ తెలుసండి లెమన్ అనేది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మన శరీరానికి అవసరమైన విటమిన్స్ కాని మినరల్స్ కాని అందించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది లెమన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం weight loss అయితే అవుతాం సో లెమన్ అయితే తీసుకోవడం మంచిదండి ఇక్కడ లెమన్ కట్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ అయితే నేను తీసుకుంటున్నాను లెమన్ లో ఫైబర్ ఉంటుంది పొటాషియం ఉంటుంది విటమిన్ సి విటమిన్ బి కూడా ఉంటాయి సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఇవేంటంటే బొడ్డు భాగంలో పేరుకుపోయిన కొవ్వు అంటే బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రీ రాడికల్ నుండి కాపాడుతుంది యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి సో మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లెమన్ అనేది లెమన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంతేకాదు మన శరీరం నుండి విష పదార్థాలను బయటికి పంపడానికి కూడా లెమన్ సూపర్ గా వర్క్ అవుతుంది లెమన్ లో పొటాషియం కూడా ఉంటుంది సో మనకి గుండెపోటు వంటి వ్యాధులు కూడా రావన్నమాట మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు weight loss అవ్వాలనుకునే వాళ్ళకి లెమన్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఫైనల్ గా మీరు తప్పకుండా ట్రై చేస్తే లెమన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ ని తీసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ వప్పల్ని మనం కట్ చేసుకోవాలి నేను ఆల్్రెడీ ఒక వీడియోలో చెప్పానండి లెమన్ జ్యూస్ ఏ కాదు లెమన్ కూడా అంటే లెమన్ పైన ఉన్న పీల్ అయితే ఏదుందో అది కూడా weight loss కి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఇక్కడ నేను వీటిని కూడా వేస్ట్ చేయట్లేదు నేను చాలా పవర్ఫుల్ అయితే చెప్తానండి weight loss అవ్వాలి మీకు ఖచ్చితంగా ఎక్కువగా weight loss అవ్వాలి ఫాస్ట్ గా weight loss అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ బాగుంటుంది ఓకే చూసారు కదా ఇక్కడ నేను లెమన్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రింక్ అనేది ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె తీసుకోవాలి అందులో మనం కట్ చేసుకున్న లెమన్ వప్పల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 2 సినమిన్ అయితే యాడ్ చేస్తాను మీ అందరికీ తెలుసు కదా దాల్చిన చెక్క అనేది weight loss కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నేను 2 దాల్చిన చెక్కలను అయితే యాడ్ చేశాను తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అందుకు నేను ఇక్కడ పేరు అయితే ఏమీ చెప్పట్లేదు తర్వాత 2 గ్లాసెస్ వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద దీన్ని బాయిల్ చేసుకోవాలి గ్యాస్ ఎలిగించుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని మనం గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 10 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి 10 మినిట్స్ బాయిల్ చేస్తే ఈ డ్రింక్ అయితే రెడీ అవుతుంది ఇందులో మనం సినమిన్ అనేది యూస్ చేసాం మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అంటే మన శరీరంలో నిలవ ఉన్న కొవ్వు అణువుల సంఖ్యను తగ్గించడానికి దాల్చిన చెక్క సూపర్ గా వర్క్ అవుతుంది మీకు ఫ్యాట్ అనేది ఏ ఏరియాలో ఉన్నా సరే హిప్స్ దగ్గర గాని థైస్ దగ్గర గాని తర్వాత స్టమక్ దగ్గర గాని ఎక్కడ ఉన్నా సరే
फास्ट करी को दाचा चाला बाग हेल्प अंत का मन की हेल्थ बेनिफिट्स चाला उन्यानी दाचन चाक यूज वाल मन चला ऐक्टिव उठा सो हैपी यूज प्रॉब्लम अतमी ले चूसर कदा मन की कलर अच्छे कंप्लीट चेंज 10 मिनट्स अनेदी बॉयल कूडा अयिपोयिंदी इप्पुडु मनं गैस ऑफ चेसी दीनि मनं बागा कूल चेसुकोवाली బాగా కూల్ అయిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి దీన్ని స్టోర్ చేసుకునే విధానం కూడా నేను చెప్తాను బట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కలర్ చూశారు కదా సూపర్ కలర్ అన్నమాట ఇక్కడ నేను గ్లాస్ లో స్ట్రెయిన్ చేస్తున్నాను సో నేను బాటిల్ లో కూడా స్టోర్ చేస్తాను అన్నమాట ఈ డ్రింక్ అనేది మనం ఎంత తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఓకే దీన్ని ఇప్పుడు నేను గాజు సీసాలో స్టోర్ చేస్తాను సో మీరు ప్లాస్టిక్ బాటిల్ లో కూడా స్టోర్ చేయొచ్చు నో ప్రాబ్లం అండి ఓకే మన దగ్గర ఉన్న వాటిల్లో మనం ఎలానా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మనం 4 డేస్ వరకు ఫ్రిజ్ లో అయితే స్టోర్ చేయగలం దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఒక కప్ అనేది ఈ డ్రింక్ అనేది మనం తీసుకోవాలి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ ని తాగడానికి ట్రై చేయండి అప్పుడే మనం రిజల్ట్ అయితే చూస్తాం ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనె అనేది యాడ్ చేశాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తేనె తప్పకుండా యూస్ చేస్తారు ఇక్కడ నేను కూడా 1 టేబుల్ స్పూన్ అయితే యూస్ చేస్తున్నాను తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మన డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది ఇది తాగడం వల్ల మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే మన నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా యాక్టివ్ గా ఉంటుందన్నమాట అంటే చురుగ్గా పని చేస్తుంది సో దీనివల్ల బెనిఫిట్స్ తప్ప ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు సెకండ్ డ్రింక్ ప్రిపరేషన్ అన్నమాట ఒక కప్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు కాఫీ పౌడర్ మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు ఇందులో గోరు వెచ్చని వాటర్ అనేది మనం పోసుకోవాలి ఇక్కడ నేను గోరు వెచ్చని వాటర్ ని పోస్తున్నాను పోసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవాలి హనీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మన సెకండ్ డ్రింక్ కూడా రెడీ అండి మీకు నచ్చిన డ్రింక్ ఏదైనా ఇందులో తీసుకోవచ్చు ఫస్ట్ చెప్పిందైనా సెకండ్ చెప్పిందైనా కాఫీలో కెఫిన్ ఉండడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా తాగండి 1 వీక్ కే మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు మీకు శరీరంలో కొవ్వు అనేది ఎక్కడ పేరుకున్నా సరే ఇట్టే కరుగుతుంది మీరు చాలా స్లిమ్ గా అందంగా మారిపోతారు మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఈ డ్రింక్ అయితే సూపర్ గా వర్క్ అవుతుంది మీరు ఎంటీ స్టమక్ న ఒక కప్ అనే తాగితే సరిపోతుంది ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డైలీ 2 టైమ్స్ అనేది ఈ డ్రింక్ మీరు ట్రై చేయండి రాత్రి భోజనానికి ముందు మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ట్రై చేయండి ఓకే సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు మీకు ఎక్కడ శరీరంలో కొవ్వున్నా సరే ఇట్టే ఈజీగా కరిగిపోతుందన్నమాట చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న రెమెడీ కూడా ఓకే మీరు ట్రై చేయండి రిజల్ట్ అయితే బాగుంటుంది 1 వీక్ ట్రై చేసినప్పటికే మీకు రిజల్ట్ అయితే కనబడుతుంది సో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు 1 వీక్ కల్లా అయితే మీరు రిజల్ట్ చూస్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని షేర్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరం సబ్స్క్రైబ్ చేసుకోలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే